నా జీవితానికి ఒక కొత్త అర్థం దొరికినట్లు అనిపించింది. తనను చూస్తున్నప్పుడు ఈ ప్రపంచంలోనే నేనే చాలా ముఖ్యమైన వ్యక్తి అని అనిపించింది. ప్రతిరోజు నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని, ఇన్ని రోజులు తను లేకుండా ఎలా జీవించావని. తను అలా గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటుంది. తను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్లో ఏదో మంచి ఇళయరాజా మెలడీ ప్లే అవుతూ ఉంటుంది. తనతో ఉన్నప్పుడు ఇట్ ఫెల్ట్ రైట్. మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రాదనుకున్నాను, కానీ ఒక్క సంవత్సరం తర్వాత నేను అప్పుడే చెప్పాను చలి జ్వరమే అని, విన్నావా? ఇప్పుడు మీరు చెప్పండి, నా కథ ఇలా ఫ్లాప్ అయినప్పుడు నేను ఎలా విఘ్నేష్ని ఎంకరేజ్ చేయగలను? నువ్వు ప్రస్తుతానికి ఆ అమ్మాయితో డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఇప్పుడేం ట్రై చేయకు, కొన్ని రోజులు పోనీ. డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు కానీ నేను చెప్పినట్టు కాదు. ఇక్కడేం చేస్తాం, చిరుత లేడీని వేటాడే ముందు దాక్కుంటుంది, ఆ తర్వాత ఎలా తూకుతుంది. నువ్వు చిరుత రా. బాయ్. రే, తన లైబ్రరీలోకి వెళ్తుందిరా. అవునా, మన కాలేజీలో లైబ్రరీ కూడా ఉందా? రే, సినిమాలు చూస్తుంటావుగా, హీరో హీరోయిన్ ఇద్దరు బుక్ షెల్ఫ్ ఆపోజిట్ సైడ్లో ఉంటారు, తర్వాత ఇద్దరు ఎట్ ఏ టైంలో ఒకే బుక్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే నువ్వు ఒకసారి ట్రై చేరా. తీసుకురాలేదు, ఈసారికి కార్డు లేకుండా ఇవ్వగలరా? లేదమ్మా, కార్డు లేకుండా ఇవ్వడం కుదరదు. ఈ ఒక్కసారికి సార్, చాలా అర్జెంట్ గా బుక్ కావాలి. నీ కార్డు లేకపోతే నీ ఫ్రెండ్ కార్డుతో తీసుకో. కావాలంటే నా కార్డు యూస్ చేసుకోండి. థాంక్స్. ఇట్స్ ఓకే. మీకు పర్వాలేదా? మీకేమైనా బుక్స్ కావాలంటే ఏం చేస్తారు? నాకెందుకండి బుక్కులతో పని? ఐ మీన్ చదువుతాను కానీ ఇక్కడ ఉన్న బుక్లన్నీ ముందే తీసుకొని చదివేశాను అంతే. ఈ రిజిస్టర్లో సైన్ చేయి. ఎందుకు సార్? మొదటిసారి బుక్ తీసుకుంటున్నప్పుడు ఈ రిజిస్టర్లో సైన్ చేయాలి. హి వాంట్స్ మై ఆటోగ్రాఫ్. యా ష్యూర్. సూపర్ మ్యాటర్ జరిగింది, దీనికి ఎందుకురా టెన్షన్ పడతావు? పోరా, హెల్పే కదరా చేశాను. తను ఇంప్రెస్ అయిందో లేదో తెలియదే, అది వదిలేరా మావా. మీ ఇద్దరి మధ్య లవ్ వేవ్ స్టార్ట్ అయ్యాయిరా. రే, తను వస్తుందిరా. హాయ్. హాయ్. కార్డ్ క్లాస్ రూమ్ డెస్క్ లో ఉంది, లైబ్రరీకి వెళ్ళి మార్చుకొచ్చాను. అలాగా. Anyway, thanks for helping me out. It's okay. Bye. Mama, ఇంకా చెప్పేద్దాం, డిసైడ్ అయిపోయానరా. సూపర్ రా మామ, ఎలా ప్రపోజ్ చేయబోతున్నావు? అందరూ ప్రపోజ్ చేయడానికి ఏమేమో ప్లాన్స్ పెట్టుకుంటారు. అందరి ముందు నుంచి పాడుతూ ప్రపోజ్ చేస్తాను. లెటర్స్ మన చేతిలో పెట్టి తిరిగి చూడకుండా పారిపోతాను. ఒక సైలెంట్ రెస్టారెంట్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ తో ప్రపోజ్ చేయాలి. నా కోసమే ఒక కవిత రాసి ప్రపోజ్ చేయాలి. నేను ఎస్ఎంఎస్ తో ప్రపోజ్ చేస్తాను. ఈ ఎస్ఎంఎస్ లతో ప్రపోజ్ చేసే అబ్బాయిలు అంటేనే నాకు నచ్చదు. ఏక్ మార్ దో తుకడా, ఐ లవ్ యు, యు లవ్ మీ ఆర్ నాట్, అంతే. కానీ అవన్నీ వర్కౌట్ అవ్వవు కదా. ఓకే, కూల్ రా, ప్రాక్టీస్ చేసినట్టే చెప్పు, యు కెన్ డు ఇట్. అన్నయ్య, అన్నయ్య, నీ ఫస్ట్ ఇయర్ ఈసీ బుక్స్ నీ దగ్గర ఉంటే ఇస్తావా అన్నయ్య? ఏమైంది? ఐ లవ్ యు. ఒరే పాపాత్ముడా, నిన్ను ప్రేమతో అన్నయ్య అని పిలిచిన చెల్లమ్మకి ఐ లవ్ యు చెప్పేశావా? ఏయ్, ఎందుకురా నెగిటివ్ గా మాట్లాడతావు? ఇది వర్కౌట్ అవుతుందిరా. ఎలా రా, వీడిని అన్నయ్య అని పిలిచిందిరా? నువ్వు కూల్ గా ఉండరా మావా. నువ్వు ఐ లవ్ యు చెప్పినప్పటి నుంచి ఆ అమ్మాయికి నిద్రే పట్టదు. కళ్ళు మూస్తేనే ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు అనే వినిపిస్తుంది. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నువ్వు నోర్మోయ్,
ఇది వర్కౌట్ అవుతుంది. నేను చెప్పింది నమ్ము. ప్రేమ పీకల దాకా వచ్చేసింది, ఇక దేవుడే కాపాడాలి. రేయ్, నువ్వు ఈరోజు అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు, నీ మనసులోని మాటలు మొత్తం చెప్తున్నావు. నువ్వు మాట్లాడే మాటలకి తను అలా ఇలా చూడు, నన్ను అన్నయ్యని పిలవకూడదు. అది కాదు అయ్యో, అయ్యో నేను నీ అన్నయ్యని కాదమ్మా. నేను చెప్పేది కాస్త వినన్నా, నేను వేరే అతని లవ్ చేస్తున్నా. ఎవరు? ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రాజసింహ. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంట్రా ర్యాగింగా? అయ్యయ్యో చెల్లెమ్మని అలాగన్నా కదరా. నా గుండెని ఇలా బయటికి తీసి పడేస్తే ఎలా ఉంటుంది? లవ్ సెలెక్ట్ చేసుకోవడంలో అబ్బాయిలు ఫెయిల్. మరి అమ్మాయిలు? వాళ్ళు కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవట్లేదండి. అమ్మాయిలకు ఒక అబ్బాయి నచ్చితే వాళ్ళు చూపించే ప్రేమకి హద్దులు లేవు. కానీ కొందరు అబ్బాయిలు అదే ప్రేమని ఇంకొక అమ్మాయి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఒక్కటండి, అబ్బాయిలు తప్పు చేస్తే అమ్మాయిలు కనిపెట్టేస్తారు. హలో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్, బాయ్. ఎవరు? ఫ్రెండ్. ఎందుకంటే అమ్మాయిలకు మాత్రమే ఒక స్పెషల్ సూపర్ పవర్ ఉంది. ఇంట్యూషన్, వి జస్ట్ నో. ఒక రోజు సడన్ గా అతనికి కాఫ్ అండ్ కోల్డ్ వచ్చింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వాడికి అంత ఈజీగా కోల్డ్ రాదే. తర్వాత క్యాంటీన్ లో ఫోన్ టేబుల్ మీద పెట్టేసి ఆర్డర్ చేయడానికి వెళ్ళాడు. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ అటెంప్ట్ చేసా. ఒక అమ్మాయి ముందు దగ్గి తర్వాత హాయ్ చెప్పింది. నేనెవరు అని అడగగానే టక్కున ఫోన్ కట్ చేసింది. ఇట్స్ సో ఆబ్వియస్, నేనేమైనా అమాయకురాలా ఉన్నానా? నన్నెవ్వరూ మోసం చేయలేరు. అన్ఫార్చునేట్లీ మోస్ట్గా వాళ్ళ ఇంట్యూషన్ కరెక్ట్గానే ఉంటుంది. అమ్మాయిలు ఏడవడం చూస్తే బాధగా ఉంటుంది కదా. యాక్చువల్గా అబ్బాయిల కంటే అమ్మాయిలే కాలేజ్కి వచ్చేటప్పుడు ఎన్నో ఆశలతో వస్తారు. తొందరపడి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత అబ్బాయి మీద ప్రేమ అంతా ఒలకపోస్తారు. ఆ అబ్బాయి వాళ్ళని మోసం చేస్తే ఎంత హర్ట్ అవుతారు? ప్రేమైనా ద్వేషమైనా అమ్మాయిలు చూపించినంతగా అబ్బాయిలు ఏనాడు చూపించలేరు. ఇది మా ఏజ్ వాళ్ళకే కాదు, అన్ని ఏజ్ల వాళ్ళకి, అందరికీ వర్తిస్తుంది. ప్రభు గారా? నా పేరు అరవింద్, మార్నింగ్ ఫోన్ చేశాను. రండి కూర్చోండి. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్, డైవర్స్కి అప్లై చేసి 4 నెలలు అయింది. యాక్చువల్గా అప్లై చేసింది మా మిస్సెసే, మ్యూచువల్ కన్సెంట్. ఇంకో 4 రోజుల్లో మొత్తం అన్ని ఫైనల్ అయిపోతాయన్నారు. నా తరఫున పేపర్ వర్క్ అంతా మీరు చేసి పెడతారని నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఈ కేసులో నా వర్క్ చాలా సింపులే, బట్ మీరు ఇక్కడికి వచ్చే ముందు ఎవరైనా మ్యారేజ్ కౌన్సిలర్ని మీట్ అయ్యి రాజు కోసం ట్రై చేశారా? దాంట్లో పెద్దగా ప్రయోజనం ఉండదండి. ఇన్ని సంవత్సరాలుగా క్లియర్ అవ్వని ప్రాబ్లం ఈ 6 నెలలు ఏమవుతుంది చెప్పండి. అందుకే మా దారిలో మేము చూసుకుందామని డిసైడ్ అయ్యాం. వెల్, ఇన్ దట్ కేస్ ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. అలాగే పేపర్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ కోర్ట్ హియరింగ్ ఉంటుంది, దాంతో కంప్లీట్ అయిపోతుంది. ఓకే సార్. 1 క్వశ్చన్, ఖచ్చితంగా డివోర్స్ అని డిసైడ్ అయ్యారా? అవును సార్, మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి, వస్తాను. నాన్నకి సతాభిషేకం చేస్తున్నాము, ఇన్విటేషన్ ఇద్దామని చెప్పావు కదా, నేను వస్తాను. లేదు, నేనే సాయంత్రం వచ్చి కలుస్తాను. సరేనమ్మా. సరే ఉంటాను. చెప్పే ఇన్విటేషన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసాయి. ఓకే, భోజనానికి కావాల్సిన పనులన్నీ నేను చూసుకుంటాను, గుడికి సంబంధించిన పనులు మాత్రం నువ్వు చూసుకో. నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? ముందు నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు కదే. అదంతా అయిపోయింది కదా, ఇంకొక 4 రోజుల్లో డివోర్స్ ఫైనల్ అయిపోతుంది. దీనికోసం నాన్నగారికి చేయాల్సింది అపక్కలేదు కదే. అయినా తల్లిదండ్రులు కాకపోతే మనం ఇంకెవరికి చేస్తాం? అసలైనా వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇంత సుఖంగా ఎలా కాపురం చేశారో.
వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచించకు నువ్వు. అంతా నేను చూసుకుంటాను. ఈ అరేంజ్మెంట్స్ అన్ని నేను చేస్తాను. ఓకేనా? సరే, బాయ్. బాయ్ బాయ్ పారు. బాయ్ పారు. ఇట్రామా, ఇవన్నీ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే. అమ్మా, నాన్నని కూడా పిలవచ్చా? ఎందుకు? ఫ్యామిలీ ఫంక్షన్ కదా. ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి ఫ్యామిలీ ఫంక్షన్కి ఇన్విటేషన్ ఎందుకు? ఎంతైనా నాన్న కదమ్మా.